సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ గురించి అయితే వీడియోలో మనం అయితే మాట్లాడుకోబోతున్నాం. మెయిన్గా వచ్చేసరికి ఏజెంట్ మూవీ. ఈ మూవీ వచ్చేసరికి థియేటర్స్లో రిలీజ్ అయిపోయి చాలా రోజులు అయితే అయిపోయిందనమాట. ఫైనల్గా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ డేట్ అనేది మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే దాంతోపాటు మంచు విష్ణు గారు వచ్చేసరికి కొత్తగా మనకి టీవీ షోలో అయితే మనకైతే కనిపిస్తున్నారనమాట. అండ్ దాంతోపాటు ప్రభాస్ గారు వచ్చేసరికి కొత్తగా ఒక మూవీలో అయితే కేమియో రోల్లో వస్తున్నారు. మరి అది ఎంతవరకు కన్ఫర్మ్ ఏంటనేది మీకైతే క్లారిటీ అయితే ఇస్తానమాట. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఓటీటీ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఖుషి. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ ప్రైమ్ అలర్ట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది అనమాట. మరి ఈ మూవీ అనేది ఎప్పుడు ఓటీటీలో చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ 1 మనకి అవైలబుల్ గా ఉంటుంది. టోటల్ గా మనకి 5 లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది అనమాట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అండ్ హిందీ లాంగ్వేజ్ లో మనకి అక్టోబర్ 1 నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్న ఏజెంట్ మూవీ. ఈ మూవీ వచ్చేసరికి మనకి కన్ఫర్మ్ డేట్ అయితే వచ్చేసింది అనమాట. సోనీ లీవ్ లో మనకి సెప్టెంబర్ 29 అవైలబుల్ గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చేసరికి యానిమల్ మూవీకి సంబంధించిన టీజర్ అనేది 28 సెప్టెంబర్ మనకైతే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ రోజు వచ్చేసరికి రణవీర్ కపూర్ బర్త్డే కాబట్టి ఆ బర్త్డే సందర్భంగా మనకి టీజర్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నా చైతన్య చందు మొండేటి కాంబినేషన్ లో కొత్తగా మనకు ఒక మూవీ అయితే రాబోతుంది కదా, మరి ఆ మూవీలో సాయి పల్లవి గారు అయితే హీరోయిన్ గా కన్ఫర్మ్ అయిపోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుల్కర్ సల్మాన్ గారు, వెంకీ అట్లూరి గారి కాంబినేషన్ లో మనకి కొత్తగా ఒక మూవీ అయితే రాబోతుంది అనమాట. ఆ మూవీ వచ్చేసరికి అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. లక్కీ భాస్కర్ అంట మూవీ నేమ్ వచ్చేసరికి. మరి ఈ మూవీకి సంబంధించి హీరోయిన్ గా మీనాక్షి చౌదరి గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా జీవి ప్రకాష్ కుమార్ గారు అయితే కన్ఫర్మ్ అయ్యడం అయితే జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తమిళ్లో యోగ్ బాబు లీడ్ రోల్ లో యాక్ట్ చేసినటువంటి మండిలా ఫిల్మ్ ని తెలుగులో మనకి సంపూర్ణేష్ గారు రీమేక్ చేయబోతున్నారు. మరి ఈ మూవీ నేమ్ చూసుకున్నట్లయితే మార్టిన్ లూథర్ కింగ్ అనేసి అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది అనమాట. మరి ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే థియేటర్స్ లో ఇది వచ్చేసరికి అక్టోబర్ 27 మనకైతే అవైలబుల్ గా ఉంటుంది అనమాట. మళ్ళీ చాలా రోజులకి సంపూర్ణేష్ గారు మనకి స్క్రీన్ పైన అయితే కనిపించబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7G బృందావన కాలనీ, ఈ మూవీ వచ్చేసరికి రీరిలీజ్ చేయడం అయితే జరిగింది అనమాట. మరి ఫస్ట్ డేలోనే ఎంత కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా ఇంటర్నెట్ చూసుకున్నట్లయితే 1.04 crores అయితే ఈ మూవీ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాఘవ లారెన్స్ గారు చాలా రోజుల తర్వాత ఒక హారర్ కాన్సెప్ట్ తో మళ్ళీ థియేటర్స్ లో మనకైతే కనిపించబోతున్నారు. మరి ఈ మూవీ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీ వచ్చేసరికి సెప్టెంబర్ 28 మనకైతే రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచు మనోజ్ గారు కొత్తగా మనకి ఒక గేమ్ షోలో అయితే కనిపించబోతున్నారు అనమాట. మరి ఈ షో వచ్చేసరికి ఈటీవీ విన్ లో మనకైతే రావడం అయితే జరుగుతుంది. మరి ఈ షోకి సంబంధించి కన్ఫర్మ్ డేట్ అయితే ఇవ్వలేదనమాట, కమింగ్ సూన్ అనేసి అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి భక్త కన్నప్ప, ఈ మూవీలో వచ్చేసరికి ప్రభాస్ గారు అయితే యాక్ట్ చేస్తున్నట్టు మన అందరికీ తెలిసిందే. అండ్ కొత్తగా మనకి నయనతార గారు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నట్టు, అది కూడా పార్వతి రోల్ లో యాక్ట్ చేస్తున్నట్టు అయితే మనకి కొత్తగా ఒక బజ్ అయితే నడుస్తుంది. మరి ఇది ఎంతవరకు కన్ఫర్మ్ ఏంటనేది ఇంకా మనకైతే అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక ఇదే కన్ఫర్మ్ అయిపోయినట్లయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం ఈ కాంబినేషన్ అయితే థియేటర్స్ లో చూడగలం. అంటే ఎప్పుడో మనం యోగి మూవీలో చూసాం, మళ్ళీ ఈ కాంబినేషన్ అనేది ఇప్పుడైతే చూడగలుగుతాము స్క్రీన్ పైన. మరి ఈ కాంబినేషన్ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి, మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సలార్ మూవీ, ఈ మూవీకి సంబంధించి మనకి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది. మరి ఈ మూవీ అనేది డిసెంబర్ 22 షారూఖ్ ఖాన్ గారిది డుమ్కీ మూవీకి పోటీగా ఈ మూవీ అయితే రాబోతుంది అనమాట. మరి ఇద్దరు బాక్స్ ఆఫీస్ కి బాసులే, కలెక్షన్స్ పరంగా ఎవరు గెలుస్తారో చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే షారూఖ్ ఖాన్ గారిది ఒకే ఇయర్ లో 2 మూవీస్ అయితే రిలీజ్ అయ్యన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి పఠాన్ మూవీ అండ్ అలాగే జవాన్ మూవీ. మరి జవాన్ మూవీ 18 డేస్ కి కలెక్షన్ ఎంత వచ్చింది ఏంటంటే చూసుకున్నట్లయితే ఈ 18 డేస్ కి 1000 crores కి అయితే టచ్ అయిపోయింది. 1004 crores అయితే కలెక్ట్ చేసింది అనమాట 18 డేస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే. మరి డుమ్కీ మూవీ అనేది ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో కామెంట్ అయితే చేయండి. పోటీగా సలార్ మూవీ కూడా ఉంది కదా, డిసెంబర్ 22 మనకి సలార్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెగా 157, ఈ మూవీలో వచ్చేసరికి ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉంటున్నారనమాట. అందులో వచ్చేసరికి ఒక హీరోయిన్ గా అనుష్క గారిని అయితే సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. మరి ఇది సెలెక్ట్ చేస్తే మనకి అఫీషియల్ న్యూస్ అయితే వస్తుంది. అలాగే ఈ మూవీ వచ్చేసరికి ఫ్యాంటసీ డ్రామా ఫిల్మ్ గా ఉంటుందనేసి డైరెక్టర్ వశిష్ట గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది అనమాట ఒక ఇంటర్వ్యూలో. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో సరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.